నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం అందులో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఈసారి ఎవరు కైవసం చేసుకోపోతున్నారు చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం పరుచులు నియోజకవర్గానికి వెళ్దాం పరుచూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాల పర్చూరు ఇంకొల్లు మార్టూరు ఎద్దనపూడి కారంచేడు చిన్నగంజం ఇక్కడ ఉన్న ఓటర్ల పురుషులు ఒక లక్ష పదివేల ఏడు వందల ముప్పై మూడు స్త్రీలు ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల నలభై తొమ్మిది ట్రాన్స్జెండర్లు ఆరుగురు మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఎనభై మంది ఓటర్లుగా ఉన్నారు ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కమ్మ పదకొండు సార్లు రెడ్డి మూడు సార్లు కాపు ఒకసారి ఇక్కడ విజయాన్ని సాధించినాయి కాంగ్రెస్ ఏడు సార్లు తెలుగుదేశం పార్టీ ఆరు సార్లు విజయం అందుకున్నాయి ఇక దగ్గుపాటి నాలుగు సార్లు గాదే వెంకటరెడ్డి మూడు సార్లు ఇక్కడ గెలిచిన హిస్టరీ ఉంది ఇక గత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు బోని చేయని వైసీపీ మంత్రుడైన దగ్గుపాటి గాదే జాగర్లపూడి పద్మావతి ఇక సామాజిక ముఖచిత్రం విషయానికి వస్తే కమ్మ ముప్పై ఒకటి రెండు పదమూడు కాపు పదమూడు ఎస్సి పదిహేను యాదవ ఐదు ముస్లిం ఐదు ఇతర కులాల పద్దెనిమిది శాతం ఓట్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది ఏలూరు సాంబశివరావుకు తొంభై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలుకాగా ఆయన ప్రత్యర్థి గొట్టిపాటి భరత్ కుమార్కి ఎనభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై మూడు ఓట్లు పోలిని పదివేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఏలూరు సాంబశివరావు వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు అయితే ఈసారి వైసీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు పోటీ చేసిన ఓటెం పాలయ్యారు మరి సాంబశివరావుకి వచ్చిన ఓట్లు తొంభై ఏడు వేల డెబ్బై ఆరు కాగా దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి తొంభై ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు పదహారు వందల నలభై ఏడు ఓట్లతో సాంబశివరావు మరొకసారి విజయాన్ని అందుకున్నారు ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే మళ్ళీ ఏలూరు సాంబశివరావు వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు ఆయన హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నాడు అయితే ఈసారి ఎడం బాలేజీ వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు కమ్మ సామాజిక వర్గపు సీట్లో పోటీకి సిద్ధం వైసీపీ చీరాల నేతగా ఉన్న అక్కడ దక్కని టిక్కెట్ ఇక ఆ మంచి స్థానంలో పర్చూరు ఇన్ఛార్జిగా నియామకం అతి తక్కువ కాలంలోనే పోటీకి సిద్ధం తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే వ్యవసాయ శాస్త్రవేత్త వ్యాపారి రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్ను ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పదహారు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో దగ్గుపాటి మీద గెలుపు ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలిచారు ఇక ప్రచార అంశాలు పదే పదే ఇన్ఛార్జీలు మారుస్తూ సరైన అభ్యర్థులు లేకుండా చేసుకున్న వైసీపీకి పరుచుల్లో కష్టకాలం నడుస్తుంది ఆ మంచి నియామకం మొదలు మళ్ళీ మార్పు దాకా తప్పు నిర్ణయాలే కావడం వైసీపీకి మైనస్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప తేడాతో ఓడిన దగ్గుపాటి పార్టీకి దూరం అయినప్పటి నుంచి కష్టాలు మరింత పెరిగాయి కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం ఇప్పటికే రెండుసార్లు గెలిచి ఉండడం టీడీపీ అభ్యర్థికి సానుకూలంగా మారుతున్న పరిస్థితి మరి పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపించనున్నారు ఎవరికి ఓటు వేయనున్నారు మరి తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందా ఫ్యాన్ ఇక్కడ స్పీడ్ పెంచుతుందా అంది చాలా ఆసక్తికరంగా మారుతున్న అంశం